హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సత్తు పరాటా. ఈ సత్తు పరాటాని బీహార్ వాళ్ళు రెగ్యులర్గా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ సత్తు పరాటాని మనము బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లంచ్గా, డిన్నర్గా ఎప్పుడైనా సరే హ్యాపీగా తినచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సత్తు అనే పేరులోనే ఉంది కదా, చాలా ఎనర్జీని ఇచ్చే ఫుడ్ అని. దీంతో ఈ పరాటాలనే కాకుండా డ్రింక్స్ రెడీ చేసుకోవచ్చు, అలాగే లడ్డూలని రెడీ చేసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ సత్తుని మనకు దొరికినప్పుడల్లా తీసుకోవడం వల్ల ఇది వచ్చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ సత్తు పరాటాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం వచ్చేసి ఈ పరాటాల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు రోస్టెడ్ గ్రామ్ ఫ్లోర్, దీన్నే సత్తు అని పిలుస్తాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 వరకు అల్లం, అలాగే కొన్ని వెల్లుల్లి, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం 1 వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సత్తులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే నెయ్యిని 1 స్పూన్ ముందుగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా స్పూన్తోనే మిక్స్ చేసుకోండి. నెయ్యి అనేది 1-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మిగిలిన 2 స్పూన్ల వరకు నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఇప్పుడు చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి. చేత్తో మిక్స్ చేయడం వల్ల ఈ వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతాయి. బీహార్ వాళ్ళు ఇంకా ఇందులో మనం ఆవకాయ చేసి పెట్టుకుంటాం కదా, ఆవకాయ పికెల్ని కానీ కొద్దిగా యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోలేదన్నమాట. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఆవకాయ అంతగా ఇష్టపడరు అన్నట్టు నేను ఇందులో యాడ్ చేయట్లేదు. ఇది వచ్చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ సత్తు మిక్చర్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని తడుపుకుందాం. 1 మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వామన్ కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి. ఈ పిండి అనేది మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో తడుపుకోండి. ఇలా తడుపుకున్న పిండిని బాల్స్ లాగా రెడీ చేసేసి తీసుకోండి. బాల్స్ వచ్చేసి మీకు చాలా పెద్ద పరాటాలు కావాలంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో రెడీ చేసుకుంటున్నాను కాబట్టి నేను మీడియం సైజులోనే బాల్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్స్తో ఇప్పుడు పరాటాలని రెడీ చేసుకుందాం. ఈ లోపల పిండి తడి ఆరిపోకుండా దీనిపైన లిడ్ను క్లోజ్ చేసుకోండి. చపాతీ పీట పైన కొద్దిగా పొడి పిండిని చల్లేసుకొని ఒక బాల్ని ఈ దీనిపైన పెట్టేసి ఈ విధంగా ఒకసారి ఫ్లోర్ని అప్లై చేసేసి తీసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న దీన్ని కొద్దిగా గుంతలాగా వచ్చేలాగా చేత్తోనే రెడీ చేసేసి తీసుకోండి. దీంట్లోకి వచ్చేసి స్టఫింగ్ పెట్టడానికి అన్నట్టు ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ని 1-2 స్పూన్ల వరకు ఫిల్ చేసేసి తీసుకుందాం. ఈ స్టఫింగ్ అనేది నిండుగానే పెట్టుకోవాలి, అప్పుడే మనకి సత్తు పరాటాలో సత్తు అనేది అన్ని వైపులా ఉంటుంది. ఒకవేళ స్టఫింగ్ అనేది తక్కువగా పెట్టుకున్నట్లయితే ఒక సైడు స్టఫింగ్ ఉంటుంది, ఒక సైడు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత ఎడ్జెస్ని పట్టుకొని క్లోజ్ చేసేసి చేత్తో ఒకసారి ప్రెస్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీ రూపంలో రోల్ చేసేసి తీసుకుందాం. ఈ పరాటాని అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా ఈ విధంగా రుద్దేసి తీసుకోండి. స్టవ్ పైన ఒక తవాను పెట్టేసి తవా వేడెక్కిన తర్వాత దీనిపైన 1 స్పూన్ ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. నేను వచ్చేసి నెయ్యితోనే ఈ పరాటాలని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన పరాటాని పెట్టేసి పైన వైపు నుంచి కానీ 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి ఇష్టపడినట్లయితే ఆయిల్తో కానీ చేసుకోవచ్చు, కానీ నెయ్యితో ఈ పరాటాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే నెయ్యితో ఈ విధంగా రెడీ చేసి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. చూసారు కదా మన సత్తు పరాటా రెండు వైపులా కానీ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా �frై చేసుకున్న దీన్ని ప్లేట్లోకి దిగేసుకుందాం. పరాటాని కాల్ చేసుకున్న తర్వాత ప్యాన్ని ఒకసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పరాటాలను కానీ రెడీ చేసేసి తీసుకుందాం. ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా బాగా అన్ని సైడ్లు ఈవెన్గా ప్రెస్ చేసేసుకున్న తర్వాత దీంట్లో సత్తుని 1-2 స్పూన్ల వరకు పెట్టేసి ఈ విధంగా అంచులను పట్టుకొని క్లోజ్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పరాటా రూపంలో రోల్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని తవా పైన వేసుకొని తవా పైన ఫస్ట్ 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దానిపైన పరాటా నుంచేసి దానిపైన 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి.
ఈ పరాటా కానీ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కానీ ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పరాటాలను కానీ రెడీ చేసేసి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మన సత్తు పరాటాలు రెడీ అయిపోయాయి. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏమన్నా టమాటో పికెలు లేదంటే ఆవకాయ ఉంటే దాంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. దేంతో తిన్నా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి ఒకసారి లోపల కానీ ఎంత చక్కగా కుక్ అయ్యిందో, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి, వాళ్ళు ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇష్టపడతారు, అంత టేస్టీగానూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ సత్తు పరాటా రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.